వర్డ్ పవర్ మేడీసీ రిటర్న్ బై నార్మన్ లూయిస్ అనే బుక్ ని ఆధారంగా చేసుకుని రూట్ బేస్డ్ టెక్నిక్ ఉపయోగించి వీడియోస్ చేస్తున్నాం అందులో ట్వంటీ త్రీ వీడియోస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ట్వంటీ ఫోర్త్ సెషన్ ట్వంటీ త్రీ సెషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయండి ఇవాళ ట్వంటీ ఫోర్త్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సెషన్లో కూడా మనము యాజ్ యూజువల్గా ట్వంటీ ప్లస్ వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ నేర్చుకోబోతున్నాం ఇందులో మేజర్గా టూ రూట్స్ కవర్ చేయడం జరుగుతుంది ఈ టూ రూట్స్ ని బేస్ చేసుకొని మనం ట్వంటీ ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకోబోతున్నాం ఓకే షెల్ స్టార్ట్ ద సెషన్ ఓకే చూడండి ద ఫస్ట్ రూట్ రోడ్స్ విఆర్ గోయింగ్ టు లెస్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ ఎన్ ది సెషన్ ఈస్ విఐవి ఆర్ విఐటి విట్ వివ్ ఆర్ విట్ ఎక్కడ వచ్చినా లైఫ్ అని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా ఏదైనా ఒక వర్డులో వివ్ అని కానీ విట్ అని కానీ వస్తే దాని మీనింగ్ ఏంటంటే లైఫ్ జీవం జీవితం ఇలాంటి మీనింగ్ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఒక టెన్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుందాం ఓకేనా ఓకే చూడండి ఫస్ట్ వర్డ్ వైవాషియస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామినేషన్స్లో ఇస్తూ ఉంటాడు ఏంటండి వైవాషియస్ అంటే ఐడియా ఉందా చూడండి వివ్ అంటే ఏమని చెప్పాము వివ్ ఎక్కడొచ్చినా లైఫ్ కదా ఓయుఎస్ ఎక్కడొచ్చినా మీకు చెప్పాం కదా ఇది వరకే ఫుల్ ఆఫ్ సో ఇప్పుడు రెండింటినీ కలపండి మీకే తెలిసిపోతుంది వైవాషియస్ అంటే ఫుల్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఇది విమెన్ కు వాడుతూ ఉంటారు షీఈ్ ఎ వైవాషియస్ ఉమెన్ అంటారు అంటే వైవాషియస్ ఉమెన్ అంటే తెలుగులో ఉత్సాహభరితమైన అంటే కొంతమంది ఎప్పుడూ చాలా ఎనర్జెటిక్గా ఎన్థూజియాస్టిక్గా లైవ్లీగా జోవియల్గా ఉంటారు అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే వైవాక్షియస్ అంటారు వైవాక్షియస్ అంటే ఫుల్ ఆఫ్ లైఫ్ ఎనర్జిటిక్ ఎన్థూజియాస్టిక్ అండ్ లైవ్లీ దట్స్ వైవాక్షియస్ రైట్ సో వైవాక్షియస్ మీన్స్ ఫుల్ ఆఫ్ లైఫ్

అంటే గ్రాఫిక్ యానిమేటెడ్ అంటే ఏదైనా ఒక సంఘటనను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తే దాని వివిడ్ డిస్క్రిప్షన్ అంటారు అంటే మనం మన కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది దాని వివిడ్ డిస్క్రిప్షన్ అంటారు సో దాని వివిడ్ అని ఎందుకు అంటారంటే అంటే అగైన్ యు ఆర్ గివింగ్ లైఫ్ టు దట్ సో వివిడ్ అంటే అర్థం ఏంటంటే లైఫ్ లాగ్ వెరీ క్లియర్ అండ్ డీటెయిల్డ్ గ్రాఫిక్ దీనికి శ్రీనియం వచ్చి లైఫ్ లైక్ అంటారండి లైఫ్ లైక్ వివిడ్ డిస్క్రిప్షన్స్ ఎలా అంటుంటారు ఓకే నెక్స్ట్ వన్ ఈస్ రివైవ్ వాట్ ఈస్ రివైవ్ అండి రివైవ్ రీ అనేది ప్రిఫిక్స్ మీకు తెలుసు కదా రీ అంటే అగైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడైనా రీ అని వస్తే అగైన్ రీఓపెన్ రీఓపెన్ అంటే ఏంటి టు ఓపెన్ అగైన్ అని అర్థం రిపీట్ టు సే అగైన్ ఓకే సో ఇలా న్యూ అంటే టు మేక్ న్యూ అగైన్ సో ఇలా రీ ఎక్కడొచ్చినా అగైన్ అని అర్థం వివ్ అంటే ఏంటి లైఫ్ సో ఇప్పుడు రెండు కలిపి చూడండి అగైన్ లైఫ్ సో రివైవ్ అంటే అర్థం ఏంటంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ అగైన్ తెలుగులో పునరుద్ధరించుట అంటారు తిరిగి జీవం పోయడం చనిపోతున్న దాన్ని బ్రతికించడం రివైవ్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి స్పృహత పోయినప్పుడు ఫెయింట్ అయినప్పుడు తిరిగి ఆ వ్యక్తిని స్పృహలోకి తీసుకురావడానికి కూడా రివైవ్ అనే అంటారు అంటే దాని మీనింగ్ ఏంటి అగైన్ యు ఆర్ గివింగ్ లైఫ్ టు దట్ పర్సన్ సో రీవైవ్ రీ అంటే అగైన్ వివ్ అంటే లైఫ్ రీవైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ అగైన్ దీనికి రీన్యూ అనే మీనింగ్ కూడా ఉంది రీన్యూ రీవైటలైజ్ ఇప్పుడు రివైవింగ్ ద ఇండియన్ ఎకానమీ అంటారు ఇప్పుడు కోవిడ్ వల్ల ఏమైంది ద కంట్రీస్ ఎకానమీ ఈజ్ షార్టర్డ్ సో నౌ అగైన్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు రివైవ్ ద ఎకానమీ అంటారు అంటే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం నార్మల్కి తీసుకురావడం సో రివైవ్ రీ అంటే అగైన్ వివ్ అంటే లైఫ్ సో రివైవ్ అంటే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దీనికి శ్రేణి వచ్చి రీన్యూ రీన్యూ అంటే ఏంటి మేక్ న్యూ అగైన్ అని అర్థం రీన్యూ ఓకే ఇలా కూడా అనొచ్చు రివైవింగ్ ఏ పర్సన్స్ హోప్స్ అంటే ఆశలు చిగురించడం అంటారు కదా రివైవింగ్ ఎకానమీ అంటే ఎకానమీని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావడం ట్రాక్ మీదకి తీసుకురావడం పునరుద్ధరించడం ఓకే రివైవింగ్ ఎకానమీ రివైవింగ్ హోప్స్ ఓకే అలా వాడచ్చు రివైవ్ నెక్స్ట్ వర్డ్ కన్వీవియల్ వాట్ ఈస్ దిస్ కన్వీవియల్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ కన్వీవియల్లో కూడా ఏముందండి వివ్ ఉంది ఈ కన్వీవియల్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు వైవాషియస్ అండి కన్వీవియల్ అని ఎవరిని అంటారంటే కన్వీవియల్ పర్సన్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ లైవ్లీ ఎనర్జిటిక్

అంటే ఇది పర్సన్స్ కు వాడొచ్చు లేదంటే థింగ్స్ కూడా వాడొచ్చు కన్వీవియల్ పాక్టైల్ పార్టీ అంటారు అంటే ఇట్ ఈస్ ద పార్టీ వేర్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్ ఎనర్జెటిక్ అండ్ అన్థూసియాస్టిక్ సో కన్వీవియల్ అంటే అర్థం ఏంటంటే చీర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ చియర్ఫుల్ ఫ్రెండ్లీ జోవియల్ దీనికి ఇంకా మనము సిననిమ్స్ సోషబుల్ గ్రెగేరియస్ ఇవి కూడా ఇవ్వచ్చండి సో మనకి ఈ కన్వీవియల్ ఆల్మోస్ట్ సిమిలర్ వైవాషియస్ అనేది జనరల్ గా విమెన్ యూస్ చేస్తుంటారు షీఈ్ ఎ వైవాషియస్ ఉమెన్ అంటారు వి వంట లైఫ్ కదా వైవాషియస్ అంటే వైవాషియస్ ఉమెన్ మీన్స్ ఏ ఉమెన్ హూ ఈస్ వెరీ యాక్టివ్ వెరీ ఎనర్జెటిక్ వెరీ లైవ్లీ ఓకే సో దెన్ సచ్ కాల్డ్ కన్వీవియల్ అంటే కూడా అంతే సో ఏ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ చీర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఆనందంగా సంతోషంగా ఉంటారో ఫ్రెండ్లీగా ఉంటారో జోవియల్గా ఉంటారో అలాంటి వాళ్ళని కన్వీవియల్ అంటారు సో మీకు వివ్ ఎక్కడొచ్చినా లైఫ్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వివి సెక్ట్ వాట్ ఈస్ వివి సెక్ట్ సెట్ అంటే కట్ వివి అంటే లివింగ్ లేదంటే లైఫ్ రెండు కలిపితే ఏమొస్తుందంటే వివి సెక్ట్ వివి సెక్ట్ అంటే ఏంటంటే కటింగ్ లివింగ్ యానిమల్ ఇది పర్సన్స్ కు వాడారండి అనిమల్స్ కు మాత్రమే వాడతారు ఇప్పుడు మనం చూస్తుంటాం కదా కొన్ని అనిమల్స్ ని డిసెక్ట్ చేస్తుంటారు ఈ సైంటిస్ట్లు రీసెర్చర్స్ వీళ్ళు అంటే

సో వివి సెక్ట్ అంటే టు డిసెక్ట్ ద లివింగ్ బాడీ ఆఫ్ ఎన్ అనిమల్ ఒక జంతువు యొక్క లివింగ్ బాడీని డిసెక్ట్ చేయడం ఆపరేట్ చేయడం దట్ ఈస్ కాల్డ్ వివి సెక్ట్ అంటే ప్రాణముండగానే కట్ చేయడం టు కట్ ఓపెన్ ఇట్ స్టమక్ అండ్ టు స్టడీ అబౌట్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ అనిమల్ దట్స్ కాల్డ్ వివి సెట్ నెక్స్ట్ వివి ప్యారస్ వాట్ ఈస్ వివి ప్యారెస్ వివి అంటే లైఫ్ కదా ప్యారస్ వివి ప్యారెస్ అంటే అర్థం ఏంటంటే వివి ప్యారెస్ అనిమల్స్ అని మీరు బయాలజీలో నేర్చుకుంటారు అంటే అనిమల్స్ విచ్ గివ్ బర్త్ టు లివింగ్ బేబీస్ లైవ్ బేబీస్ సో ఏ అనిమల్స్ అయితే ప్రాణంతో ఉన్నటువంటి జీవికి జన్మనిస్తాయో వాటిని వివి ప్యారిస్ అంటారండి సో ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ దోస్ అనిమల్స్ విచ్ ప్రొడ్యూస్ లైవ్ బేబీస్ ఫ్రమ్ దేర్ బాడీస్ ఆర్ కాల్డ్ వివి ప్యారిస్ ఇప్పుడు మీరు చూడండి లైక్ ఇఫ్ యూ టేక్ డాగ్స్ కౌస్ ఓకే డియర్స్ రైట్ లయన్స్ టైగర్స్ వీటిని తీసుకుంటే ఏంటి ఆల్ దీస్ అనిమల్స్ గివ్ బర్త్ టు లైవ్ బేబీ కదా వాటిని ఏమంటారంటే వివి ప్యారెస్ అంటారు నెక్స్ట్ ఓవీ ప్యారిస్ ఏంటి ఓవీ ప్యారెస్ అంటే ఓవీ అంటే ఓవల్ అంటే ఎగ్ అంటే ఏ అనిమల్స్ అయితే గుడ్లు పెడతాయో లైవ్ బేబీస్ను కాకుండా ఎగ్స్ని పెడతాయో గుడ్లు పెడతాయో వాటిని ఓవీ ప్యారిస్ అంటారు వన్ సబ్స్టిట్యూట్స్ లో చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తుంటాడు మనకి వివి ప్యారిస్ అంటే ప్రాణంతో ఉన్నటువంటి ఒక పిల్లకి జన్మనిస్తే వాటిని వివి ప్యారిస్ అంటారు అలా కాకుండా గుడ్లను ఏవైతే పెడతాయో వాటిని ఏమంటారంటే ఓవీ ప్యారెస్ అంటారు ఇప్పుడు ఓవీ మనకి ఏముంటాయండి హెన్స్ ఉంటాయి హెన్స్ ఫ్రాగ్స్ స్నేక్స్ ఇవన్నీ గుడ్లు పెడతాయి కదా అంటే గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేస్తే వాటిని ఓవీ ప్యారస్ అంటారు ప్రొడ్యూసింగ్ ఎగ్స్ రాదర్ దెన్ లైవ్ బేబీస్ నెక్స్ట్ వైటల్ వివ్ ఆర్ విట్ అంటే లైఫ్ అన్నాం కదా సో వైటల్ అంటే సమ్థింగ్ దట్ గివ్స్ లైఫ్ ఆర్ సంథింగ్ దట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం అబ్సొల్యూట్లీ నెసెసరీ వైటల్ అంటే ఎసెన్షియల్ అండ్ నెసెస్ నెసెసరీ టు లైఫ్ లేదంటే దీనికి శ్రేణి వచ్చి అబ్సల్యూట్లీ నెసెసరీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇప్పుడు హార్ట్ ఈస్ ఏ వైటల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ బికాస్ Without heart, we cannot live, we cannot survive. For example, you can take water, water is vital to our existence because without water, we cannot survive. Even air is also vital because without air, we can't survive. So, water. ఎయిరు హార్ట్ వీటిని వైటల్ ఆర్గాన్స్ అంటారు ఎందుకంటే దెగ్ యూ లైఫ్ టు అస్ సో వైటల్ అంటే ఎసెన్షియల్ అండ్ నెససరీ టు లైఫ్ లేదంటే అబ్సొల్యూట్లీ నెససరీ అని అర్థం రైట్ నెక్స్ట్ రీవైటలైజ్ వాట్ ఈస్ రీవైటలైజ్ రీవైటలైజ్ అంటే రీ అంటే చెప్పాం కదండి మీకు రీ అనేది ప్రిఫిక్స్ రీ ఎక్కడ వచ్చినా అగెయిన్ అని అర్థం విట్ అంటే లైఫ్ సో రీవైటలైజ్ అంటే అర్థం ఏంటంటే టు గివ్ లైఫ్ అగైన్ దాన్ని బ్రతికించడం రివైవ్ చెప్పాం కదా దానికి శ్రేణి ఇది రీవైటలైజ్ అంటే రీ అంటే అగైన్ విట్ అంటే లైఫ్ గివింగ్ లైఫ్ అగైన్ అంటే టు గివ్ న్యూ లైఫ్ ఆర్ ఎనర్జీ కొత్త జీవితాన్ని లేదంటే క్రొత్త ఎనర్జీని ఇస్తే దాని ఏమంటారంటే రీవైటలైజ్ అంటారండి ఇప్పుడు రీవైటలైజింగ్ రీవైటలైజింగ్ ఎకానమీ అంటారు అంటే ఎకానమీని పునరుద్ధరించడం ఎందుకంటే ఎకానమీ ఈజ్ షార్టర్డ్ బికాస్ ఆఫ్ కోవిడ్ కరోనా సో నా వీ మస్ట్ ట్రై టు రీవైటలైజ్ అవర్ ఎకానమీ ఓకే రీవైటలైజ్ అంటే టు గివ్ న్యూ లైఫ్ ఆర్ ఎనర్జీ నెక్స్ట్ డివైటలైజ్ రీవైటలైజ్ అనే దానికి ఆపోజిట్ వచ్చి డివైటలైజ్ అవుతుందండి నెక్స్ట్ రూట్ అదే వస్తుంది మీకు డిఇ డి అంటే డౌన్ అని అర్థం మీకు ఎక్కడైనా డిఈడి వచ్చిందంటే నెగటివ్ ప్రిఫిక్స్ అండి డౌన్ సో విట్ అంటే లైఫ్ సో డివైటలైజ్ అంటే మనకి అర్థం ఏంటంటే మేక్ వీక్ బలహీనపరచడం లేదంటే ప్రాణం లేకున్నా చేయడం దాని ఏమంటారంటే డివైటలైజ్ అంటారు ఇప్పుడు కోవిడ్ డివైటలైజ్డ్ అవర్ ఎకానమీ మన ఎకానమీని నాశనం చేసేసింది కోవిడ్ వచ్చి ఇట్స్ డివైటలైజ్డ్ నా వీ టు రీవైటలైజ్ ఇట్ దాని ఇప్పుడు మనం మళ్ళీ పునరుత్తేజపరచాలి సో డివైటలైజ్ అంటే మేక్ వీక్ ఆర్ లైఫ్లెస్ ఇప్పుడు ద వార్ డివైటలైజ్డ్ ద ఎకానమీ అంటారు యుద్ధం వల్ల ఎకానమీ దెబ్బతిన్నది సో డివైటలైజ్ సో డివైటలైజ్ అంటే ఏంటంటే వీకెన్ ఆర్ లెసన్ ద స్ట్రెంత్ ఆఫ్ సంథింగ్ అంటే ఒక దాని యొక్క బలాన్ని బలహీనపరచడం లేదంటే తగ్గించడాన్ని డివైటలైజ్ అంటారు గుర్తుంచుకోండి రీవైటలైజ్ అండ్ డివైటలైజ్ ఆర్ యాంటనిమ్స్ టు ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి అవి వ్యతిరేక పదాలు అవుతాయి రీవైటలైజ్ అంటే పునరుత్తేజం కొత్త ఎనర్జీని తిరిగి ఇవ్వడం డివైటలైజ్ అంటే ఆ ఎనర్జీని మొత్తం సక్ చేయడం లాగేస్ చేయడం ఓకే రీవైటలైజ్ డివైటలైజ్ ఇప్పుడు ఏంటి కోవిడ్ డివైటలైజ్డ్ అవర్ ఎకానమీ ఇప్పుడు మనం ఏం చేయాలి వీ రీవైటలైజ్ ఇట్ మళ్ళీ దానికి పునరుత్తేజం ఇవ్వాలి పునర్వైభవాన్ని మనం తీసుకురావాలి ఓకే చూసారా ఎన్నో చేయండి త్రీ త్రీ సిక్స్ టెన్ వర్డ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈ టెన్ వర్డ్స్ లో ఉండే రూట్ ఏంటంటే మనకి వివ్ వివ్ ఎక్కడ వచ్చినా లైఫ్ అని అర్థం సో వ్యాషెస్ అంటే ఫుల్ ఆఫ్ లైఫ్ లైవ్లీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ వివిడ్ అంటే లైఫ్ లైక్ అంటే కళ్ళకు కట్టినట్టు రివైవ్ అంటే పునరుద్ధరించుట బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ఆర్ రిన్యూ కన్వీవియల్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ కియర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ ఎవరైతే ఎప్పుడు లైవ్లీగా ఉంటారో చీర్ఫుల్గా ఉంటారో ఫ్రెండ్లీగా ఉంటారో అలా సోషబుల్గా ఉంటారు వాళ్ళని కన్వీవియల్ అంటారు వివి సెక్ట్ అంటే టు కట్ ఓపెన్ ద లివింగ్ బాడీస్ ఆఫ్ ఎన్ అనిమల్ అంటే లివింగ్ అనిమల్స్ మీద ఆపరేషన్ చేస్తే వివి సెక్ట్ అంటారు వివి ప్యారెస్ అంటే ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీస్ ఈ అనిమల్స్ అయితే తమ బాడీస్ నుంచి లైవ్ బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తే వివీ ప్యారెస్ అంటారు ఓవి ప్యారెస్ అంటే ప్రొడ్యూసింగ్ ఎక్స్ రేదమ్ గుడ్లు పెట్టే వాటిని ఏమంటారు అంటే ఓవీ అంటారు వైటల్ అంటే చాలా ముఖ్యమైనది సంథింగ్ దట్ గివ్స్ లైఫ్ ఎసెన్షియల్ అండ్ నెససరీ అబ్సల్యూట్లీ నెసెసరీ నెక్స్ట్ రీవైటలైజ్ అంటే పునరుత్తేజం కలిగించడం అంటే టు గివ్ న్యూ లైఫ్ లేదంటే న్యూ ఎనార్జీ దానికి ఆపోజిట్ వచ్చి డివైటలైజ్ రైట్ నౌ వ్యూ ఆర్ మూవింగ్ ఆన్ టు దామ్ సెకండ్ రూట్ అండి దట్ ఈస్ డిఈడి దిస్ ఈస్ ఏ నెగిటివ్ ప్రిఫిక్స్ అండి డిఈడి ఎక్కడ వచ్చినా డౌన్ అని అర్థం డిఈడి అంటే ఏంటి డౌన్ ఓకే ఇది గుర్తుంచుకుంటే మనం ఒక ఇక్కడ ఒక టెన్ వర్డ్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు చూడండి డెబాకిల్ డి అంటే డౌన్ డెబాకిల్ అంటే డౌన్ ఫాల్ ఫియాస్కో అట్టర్ ఫెయిల్యూర్ ఫెయిస్ట్రఫీ ఈ వర్డ్ చాలా ఫ్రీక్వెంట్ గా మనకు న్యూస్ పేపర్స్ లో కనిపిస్తూ ఉంటుంది డెబ్యాకుల్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సారీ డిబ్యాకుల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఎంత ఘోరాతి ఘోరమైన పరాభవాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుందో మనందరికీ తెలుసు దాన్ని డెబ్యాకిల్ అంటారు సో డెబ్యాకిల్ ఆఫ్ దట్ మూవీ అంటారు సో కొన్ని మూవీస్ చాలా హైప్తో రిలీజ్ అవుతాయి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ బస్టర్ ఇది అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాము కానీ అట్టర్ ఫెయిల్యూర్ అవుతాయి అప్పుడు ఏంటంటే డెబాకిల్ అంటారు డెబ్యాకిల్ అంటే అర్థం ఏంటంటే డౌన్ ఫాల్ ఫియాస్కో అట్టర్ ఫెయిల్యూర్ రైట్ దట్స్ కాల్డ్ డెబాకిల్ డి బ్యాకిల్ అంటే ఫాలింగ్ డౌన్ డౌన్ ఫాల్ ఫియాస్కో అట్టర్ ఫెయిల్యూర్ ఓకే నెక్స్ట్ డెబిలిటేట్ డి అంటే డౌన్ డెబిలిటేట్ అంటే అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు మీకు ఇంతవరకు డివైటలైజ్ చెప్పాం కదా ఈ రెండు కూడా శ్రె నిమిస్తుంది డెబిలిటేట్ అంటే టు రెడ్యూస్ ద అబిలిటీ అలా గుర్తుపెట్టుకోండి డెబిలిటేట్ అంటే అబిలిటీని డౌన్ చేస్తే అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు డెబిలిటేట్ అంటే అర్థం ఏంటంటే టు రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సంథింగ్ ఒకదాని యొక్క శక్తిని తగ్గించడం ఎనర్వేట్ ఆర్ వీకెన్ సో ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు అంటే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటారు సో ఆ కీమోథెరపీ థెరపీ అనేది ఏం చేస్తుందంటే ఈ డెబిలిటేట్స్ దర్ ఎనర్జీ వాళ్ళలో ఉన్న శక్తిని అంతా గుంజేస్తుంది అంటే దాట్ ట్రీట్మెంట్ మేక్స్ దెమ్ వెరీ వెరీ వీక్ దాన్ని డెబిలిటేట్ అంటారు సో డెబిలిటేట్ అంటే మొత్తం ఎనర్జీని అంతా సక్సెస్ చేయడం సో అదండి మీరు ఎలా గుర్తించుకోవచ్చు అంటే అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు డెబిలిటీ పలికేటప్పుడు అబిలిటీ వస్తుంది ఆ అబిలిటీని తగ్గిస్తే దాన్ని డెబిలిటేట్ అంటారు డిబ్యాక్ అంటే ఏంటి డౌన్ఫాల్ అట్టర్ ఫెయిల్యూర్ నెక్స్ట్ డి ఫంక్ట్ ఈజీగా చెప్పొచ్చు మీరు ఫంక్ట్ అంటే ఏంటి ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ అంటే ఏంటి వాకింగ్ డి అంటే ఏంటి డౌన్ ఫంక్షనింగ్ డౌన్ ఫంక్షనింగ్ డౌన్ అంటే ఏంటి నాట్ ఫంక్షనింగ్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ నో లాంగర్ ఇన్ యూస్

డెడ్ అంటే ఇట్స్ డెడ్ నో ఇన్ యూస్ నెక్స్ట్ డి థ్రోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడండి డి థ్రోన్ డి అంటే డౌన్ థ్రోన్ అంటే సింహాసనం అంటారు ఇట్ ఈస్ ద సీట్ ఆన్ విచ్ ఎ రూలర్ ఏ కింగ్ ఆర్ క్వీన్ సిట్స్ తెలుగులో సింహాసనం అంటారు సో డి త్రోన్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని సింహాసనం నుంచి లాగేయడం అంటే అతన్ని పదవీచ్యుతుని చేయడం పదవిలో నుంచి తీసేయడం పదవిలో నుంచి తొలగించడం దాని ఏమంటారంటే డి త్రోన్ థ్రోన్ అంటే సింహాసనం డి అంటే డౌన్ సింహాసనం నుంచి కిందికి దించేయడం అంటే ఆ పదవి నుంచి తొలగించడం దాన్ని డీ త్రోన్ అంటారు సో రిమూవ్ ఫ్రమ్ పవర్ పదవిలో నుంచి తొలగించడం దీనికి యాంటని ఏమవుతుందంటే చూడండి యంత్రోన్ డీథ్రోన్ అనే దానికి వ్యతిరేక పదం ఏంటంటే యంత్రోన్ యంత్రోన్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ సమ్ వన్ ద థ్రోన్ అంటే టు మేక్ సమ్ వన్ ఏ కింగ్ ఆర్ క్వీన్ దట్స్ కాల్డ్ ఎంత్రోన్ చూడండి యంత్రోన్ డీథ్రోన్ రెండు ఈజీ గుర్తుంటాయి కదా థ్రోన్ అంటే పదవిలో నుంచి తొలగించడం యంత్రోన్ అంటే ఒక వ్యక్తిని ఒక పదవిలో ఒక వ్యక్తికి ఒక పదవి ఇవ్వడం సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎన్థ్రోన్ డీథ్రోన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిలరేట్ డెస్లరేట్ అంటే ఏంటండి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పదాన్ని డెస్లరేట్ అంటారు ఆ వెన్ యు ఆర్ డ్రైవింగ్ యువర్ వెహికల్ యుస్లరేట్ యువర్ వెహికల్ నియర్ కరోస్ అండ్ బెంట్స్ అంటారు మనము డ్రైవ్ చేస్తుండేటప్పుడు మనకి మలుపులు ఇలాంటివి వచ్చినప్పుడు యు హ్యావ్ టు డెస్లరేట్ యువర్ వెహికల్ డెసిలరేట్ అంటే అర్థం ఏంటంటే చూడండి డి అంటే డౌన్ సెలరిటీ అంటే స్పీడ్ అంటే వేగాన్ని తగ్గించాల సో డెస్లరేట్ అంటే అర్థం ఏంటంటే స్లో డౌన్ వేగాన్ని తగ్గించుట దీనికి యాంటనే ఏమవుతుందంటే యాక్సిలరేట్ అవుతుందండి ఇప్పుడు బాగా గుర్తుంటుంది అనుకుంటా యాక్సిలరేటు డెసిలరేట్స్ యాక్సిల మనం ఎక్సలేటర్ ఎక్సలేటర్ అంటుంటారు చాలా మంది అది ఎక్సలేటర్ కాదండి టూ వీలర్స్ కి లేదంటే కార్లో ఉండేది ఎక్సలేటర్ ఎక్సలేటర్ అంటుంటారు ఎక్సలేటర్ అనకూడదు అది యాక్సిలరేటర్ అది అంటే దాని తొక్కగానే మనకి ఏమవుతుందంటే వేగాన్ని అందుకుంటుంది ఆ వెహికల్ సో దాన్ని యాక్సిలరేటర్ అంటారు యాక్సిలరేట్ అనే దానికి ఆపోజిటే డెస్లరేట్ సో డెస్లరేట్ అంటే వేగాన్ని తగ్గించడం డి అంటే డౌన్ తగ్గించడం యాక్సిలరేట్ అంటే వేగాన్ని పెంచడం సో చూసారా డిథ్రోన్ ఎన్థ్రోన్ ఆపోజిట్ డెస్లరేట్ ఎక్స్లరేట్ నెక్స్ట్ డిబేస్ ఏంటండి డిబేస్ అంటే బేస్ అంటే తెలుసు మనకి బేస్ డి అంటే డౌన్ సో టు డౌన్ ద బేస్ అంటే ఒక వ్యక్తి యొక్క బేస్ ని తగ్గించడం అంటే ఒక వ్యక్తి యొక్క బేస్ ని తగ్గించడం అంటే అతన్ని హ్యుమిలియేట్ చేయడం అతన్ని అవమానపరచడం రైట్ సో డి బేస్ అంటే ఏంటంటే డిగ్రేడ్ రెడ్యూస్ ఇన్ క్వాలిటీ ఆర్ వాల్యూ లెట్ ఇస్ నాట్ డి బేస్ ఆర్ బై ఆస్కింగ్ మనీ బై ఆస్కింగ్ దెమ్ మనీ అంటే వాళ్ళని డబ్బులు అడిగి మనల్ని మనం ఎందుకు కించపరుచుకోవడం అంటుంటారు కదా సో డి బేస్ అంటే ఒక వ్యక్తి యొక్క బేస్ ని తగ్గించడం అంటే ఒక వ్యక్తి యొక్క వాల్యూని విలువను తగ్గించడం సో దాన్ని డిగ్రేడ్ లేదంటే రెడ్యూస్ ఇన్ క్వాలిటీ ఆర్ వాల్యూ అంటారు నెక్స్ట్ డిమోట్ ప్రమోట్ అనేది విన్నారు కదా మీరు దానికి ఆపోజిట్ డిమోట్ అండి డి అంటే డౌన్ మోట్ అంటే మూవ్ మూ డౌన్ అంటే ఒక వ్యక్తిని ఒక ఈ లో ఉన్నాడు ఇలా పైకి వెళ్తే ప్రమోట్ అంటారు ఆ పొజిషన్ నుంచి ఇలా కిందికి వస్తే డిమోట్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి అసిస్టెంట్ మేనేజరు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తుంటే అప్పుడేమవుతాడు అతనికి ప్రమోషన్ వస్తుంది అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అవుతాడు సో స తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అప్పుడేంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు మేనేజర్ కంటే లో స్థాయికి వెళ్ళిపోతాడు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గాను అలా వెళ్ళిపోతాడు కదా సో అది డి మోట్ అంటే మూ డౌన్ సో డిమోట్ అంటే అర్థం ఏంటంటే టు రెడ్యూస్ ఇన్ ర్యాంక్ అంటే ఒక వ్యక్తి యొక్క ర్యాంక్ని తగ్గించడం దీనికి ఆపోజిట్ ఏంటంటే ప్రమోట్ అండి ప్రమోట్ అంటే నెక్స్ట్ లెవెల్కి పంపడం ప్రమోటు డిమోట్ నెక్స్ట్ డెమాలిష్ డెమాలిష్ అనేది అందరికీ తెలుసు మనము ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం డెమాలిష్ డి అంటే డౌన్ కదా డెమాలిష్ చేయడం అంటే అర్థం ఏంటంటే కూల్చివేయుట అని అర్థం అండి డెమాలిషింగ్ అని వినింటారు మీరు సో డెమాలిష్ డెమాలిష్ మీన్స్ పుల్ డౌన్ కూల్చివేయుట రైట్ సో టు డెస్ట్రాయ్ ఆర్ నాక్ డౌన్ డెమాలిషింగ్ అ బిల్డింగ్ ఆర్ డెమాలిషింగ్ అన్ అపార్ట్మెంట్ అలా అంటుంటారు సో డెమాలిష్ పుల్ డౌన్ దట్ మీన్స్ టు డెస్ట్రాయ్ ఆర్ నాక్ డౌన్ నెక్స్ట్ డిపోస్ వాట్ ఈస్ డిపోస్ ఈ డిపోజ్ డి థ్రోన్ రెండు కూడా రిలేటెడ్ వర్డ్స్ ఏనండి డి త్రోన్ అంటే ఊస్ట్ ఆర్ రిమూవ్ డిపోజ్ అంటే రిమూవ్ సమ్వన్ ఇంపార్టెంట్ ఫ్రమ్ పవర్ ఆర్ పొజిషన్ అంటే ఒక వ్యక్తిని పదవిలో నుంచి తీసివేయడాన్ని ఏమంటారంటే డిపోసండ్ డి థ్రోన్ డిపోజ్ రెండు కూడా శ్రీనిమ్స్ అనుకోవచ్చు సో ఊస్ట్ ఆర్ రిమూవ్ ఆర్ ఓవర్ నెక్స్ట్ డిరైడ్ వాట్ ఈస్ డిరైడ్ డి అంటే డౌన్ రిడ్ అంటే లాఫ్ అన్ అర్థం రిడ్ ఆర్ రిస్ అంటే లాఫ్ సో డిరైడ్ చేయడం అంటే ఎగతాళి చేయడము టు మేక్ ఫన్ ఆఫ్ టు రిడిక్యూల్ అపహాస్యం చేయడం ఎగతాళి చేయడం హేళన చేయడం దట్స్ కాల్డ్ డిరైడ్ సో డిరైడ్ అంటే టు మేక్ ఫన్ ఆఫ్ ఆర్ లాఫ్ అర్చ్ ఓకే డిరైడింగ్ సమ్వన్ అంటారు అంటే వాళ్ళని ఎగతాళి చేయడం చూసారా సో ఇక్కడ మనకి అగైన్ టెన్ వర్డ్స్ వచ్చేయండి రైట్ సో డిబ్యాకిల్ డి అనేది రూట్ వర్డ్ సో డిబాకిల్ అంటే డౌన్ ఫాల్ ఫాలింగ్ డౌన్ డెబిలిటేట్ అంటే అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు డిఫంక్ట్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ఇఫ్ సంథింగ్ ఈస్ డెడ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ నో లాంగర్ యూస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిఫెంట్ డి థ్రోన్ థ్రోన్ అంటే సింహాసనం డి అంటే డౌన్ సో టు రిమూవ్ వన్ ఫ్రమ్ పవర్ ఈస్ కాల్డ్ డి థ్రోన్ డెస్లరేట్ డెస్లరేట్ మీన్స్ Celerity and speed, D and down. So, decelerate means to slow down. Opposite is accelerate. D base. D base is to reduce the base of a person, to reduce the value of a so someone. That is degrade. Okay, next, demote. Promote, opposite to demote. Promote means to take someone to the next level. Demote means to reduce in rank. Demolish means pull down. Depose means is nothing but dethrone to remove someone from power okay next nice to deride means to make fun of our laugh fat. okay so we have learnt 10 words in this slide also using this root all together we have learnt 20 words now let us do a small exercise using these 20 words so here two columns are given column a and column b you have to match the meanings with their words. Okay, your time starts now. If you want, you can pause the video here and you can do this. After that, you can check your answers. Your time starts now. Okay, time is up now. Answers first one, why was she? is what's why was she? view means life, why was she? Yes means full of life, right? Answer is D, full of life, lively, energetic, and enthusiastic. Revive, re means again, view means life, revive means to bring back to life. Where is the answer? G. Next, convivial. View means life. Convivial means cheerful and friendly, right? Answer is A. Next, viviparous. Viviparous means producing live babies, right? So, answer is J. Next, revitalize. Revitalize means re means again, vit means life. So, revitalize means giving new life, right? Or new energy. It is in I. రైట్ నెక్స్ట్ డి డి మీన్స్ డౌన్ మీన్స్ ఇట్ ఈస్ దీట్ ఆన్ కింగ్ ఆర్ క్వీన్ సిట్స్ సో డి త్రోనింగ్ సమ్ వన్ మీన్స్ రిమూవ్ ఫ్రమ్ పార్ నెక్స్ట్ డెబాకల్ డెబాకిల్ మీన్స్ డౌన్ ఫాల్ అట్టర్ ఫెయిర్ సో ఇట్ ఈస్ ఇన్ ఈ నెక్స్ట్ డెబిలిటేట్ డెబిలిట్ డి అంటే డౌన్ డెబిలిటేట్ అంటే అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు సో ఎక్కడ ఉందండి మనకి ఎఫ్ లో ఉంది కదా టు రెడ్యూస్ ద స్ట్రెంగ్ ఆఫ్ సంథింగ్ ఎనర్వేట్ ఆర్ వీకెన్ కెన్ అంటే నాట్ ఫంక్షనింగ్ రైట్ డెడ్ నో లాంగర్ యూస్ ఆన్సర్ ఇస్ సి డిరైడ్ డిరైడ్ డి అంటే డౌన్ రిడ్ అంటే లాఫ్ లాఫింగ్ డౌన్ అంటే టు మేక్ ఫన్ ఆఫ్ ఎగతాలి చేయడం హేళన చేయడం సో ఆన్సర్ ఈస్ హెచ్ రైట్ సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో We have learned 20 plus very, very important and very, very powerful words. All these uh, words are extremely important and these are frequently asked in competitive examinations. Okay, that's all for today. In the next video, we will learn another important roots and words. Okay, so till then, bye bye. So keep learning, keep watching, have a nice day. Jai Hind, see you in the next video.